హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ న్యూ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏమిటంటే, ఏమన్నా సరే ఒక వాట్సాప్ స్టేటస్ని మనం సేవ్ చేయడం ఎలా అంటే, వేరే వాళ్ళు పెట్టిన స్టేటస్ని సెండ్ మీ బ్రో, సెండ్ మీ అని వీడియో స్టేటస్ని అడుగుతాం కదా, అలా అడగకుండా సరే మీ యొక్క మొబైల్లోనే మీరే ఒక అప్లికేషన్ ద్వారా మీరు చూసిన స్టేటస్ని మీరే సేవ్ చేసుకుని మళ్ళీ మీరు వాట్సాప్ స్టేటస్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. అదే ఎలాగో ఈ యొక్క వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక మరి ఆలస్యం చేయకుండా మనం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దామా. లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. దానికి సంబంధించి ఒక అప్లికేషన్ అయితే ఉంది, స్టేటస్ సేవర్ అని. ఈ యొక్క అప్లికేషన్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంది. ప్లేస్టోర్లో అయితే చాలా అప్లికేషన్స్ వస్తాయి, సెర్చ్ చేస్తే మీకు ఈ యొక్క అప్లికేషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చే మా యొక్క టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి, ఫాలో అవ్వండి. అప్లికేషన్స్, లేటెస్ట్ మొబైల్ యాప్స్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ పొందవచ్చు. అలాగే ఈ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఫ్రెండ్స్. ఇక మరి నేనైతే నా యొక్క మొబైల్ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తా ఫ్రెండ్స్. నేను దాని కొరకు యాప్ లిస్ట్ తీసుకుంటున్నాను. యాప్ లిస్ట్ తీసుకుంటా ఫ్రెండ్స్. ఓకే, యాప్ లిస్ట్ తీసుకున్నాను. ఇక్కడ స్టేటస్ సేవర్ అనే అప్లికేషన్ అయితే తీసుకుంటా ఫ్రెండ్స్. స్టేటస్ సేవర్ దీని మీద టాప్ చేద్దాం. ఓకే, ఓపెన్ చేయగానే పవర్ బాయ్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఒక 3-5 seconds వెయిట్ చేయాలి. యాడ్స్ లోడింగ్. ఓకే, ఓపెన్ అయితే అయింది ఫ్రెండ్స్. ఇవి నావిగేట్ అని వచ్చింది. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. స్టేటస్ సేవర్ వాట్సాప్ అంటే ఇక్కడ ట్యాప్ చేస్తే డైరెక్ట్ మీరు వాట్సాప్లోకి వెళ్ళిపోతారు అన్నమాట. మోర్ ఆప్షన్ ఇక్కడ ఏమైనా చూద్దాం. రిమూవ్ యాడ్స్ అంటే యాడ్స్ వస్తాయి. రిమూవ్ యాడ్స్ కావాలంటే పర్చేస్ చేయవచ్చు. పర్చేస్ అయితే చాలా హై కాస్ట్గా ఉంది, పర్చేస్ చేయమాకండి. ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్. నేను బ్యాక్ వస్తున్నా. ఓకే, మోర్ ఆప్షన్. ఇప్పుడు రైట్కి స్వైప్ చేద్దాం. సెలెక్టెడ్ ఇమేజెస్, వీడియోస్, సేవ్. ఓకే ఫ్రెండ్స్, ఇవి అన్నమాట పైన ఆప్షన్స్. ఇక్కడ కింద బ్యాక్, హోమ్, రీసెంట్ ఫైల్ ఉంటాయి కదా, వాటి మీద వాటిని కొంచెం పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ న్యూ అంటే రీఫ్రెష్ అన్నమాట. దాని మీద ట్యాప్ చేస్తే రీఫ్రెష్ అయింది. ఇది రైట్ స్వైప్ చేద్దాం. డైరెక్ట్ చాట్, ఇక్కడ నుంచే మీరు చాట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సెటింగ్స్, ఇక్కడ సెటింగ్స్ మనకి ఇంపార్టెంట్ అనమాట. సెటింగ్స్ మీద ట్యాప్ చేద్దాం ఫ్రెండ్స్. సెటింగ్స్ మీద ట్యాప్ చేస్తే ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. నావిగేట్ అప్, స్టేటస్ సేవర్, వాట్సాప్, మోర్ ఆప్షన్, సెటింగ్స్, నోటిఫికేషన్. ఇది కావాలంటే అందులో పెట్టుకోవచ్చు. ఏంటంటే నోటిఫికేషన్ స్టేటస్ చూడంగానే అప్డేట్ అయిపోయింది అనమాట. ఆన్లో పెట్టుకోవచ్చు. ఓకే, ఇదేమిటంటే మీరు వాట్సాప్లో స్టేటస్ చూడంగానే ఆటోమేటిక్ సేవ్ అయిపోయింది మీ యొక్క గ్యాలరీలో. ఆఫ్ కావాలంటే ఆన్లో పెట్టుకోవచ్చు. థీమ్ చేంజ్ అంటే థీమ్ అనేది మార్చుకోవచ్చు, అంటే లైట్ థీమ్, డార్క్ థీమ్. ఆన్. ఓకే, సేవ్ అనమాట. డైరెక్ట్ ఫైల్ మేనేజర్లో సేవ్ అవ్వాలా వద్దా. క్లియర్ క్యాష్, లాంగ్వేజ్ న్యూ, డైరెక్ట్ చాట్ అంటే డైరెక్ట్ చాట్ చేయొచ్చు. సెటింగ్స్ ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్. నేను న్యూ క్లిక్ చేస్తాను. న్యూ. ఓకే, ఇక్కడ ఇమేజెస్ ఉంది అంటే పైన అనమాట. రైట్ సైడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇమేజెస్. ఓకే, వీడియో సేవ్, సేవ్ బిజిఎం. దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ సేవ్ అయిపోద్ది అనమాట ఇమేజెస్. మళ్ళీ దీని మీద ట్యాప్ చేస్తే సేవ్ అయిపోద్ది. ఇప్పుడు ఒకసారి లెఫ్ట్ సైడ్ చేద్దాం రెండుసార్లు. వీడియోస్, వీడియోస్ అంటే ఇప్పుడు ఏంటంటే ఓన్లీ విత్ మీరు వాట్సాప్లో చూసిన వీడియోస్ మాత్రమే వస్తాయి. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. సేవ్, స్టేటస్ సేవర్, సేవ్. ఒకసారి లెఫ్ట్ స్వైప్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే క్లిక్ చేసి వీడియో అనేది చూసుకోవచ్చు. రైట్ స్వైప్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తే సేవ్ అయిపోతాయి. ఈ రకంగా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఒకసారి నేను లెఫ్ట్ స్వైప్ చేస్తాను. సేవ్ ఏమన్నా ఇక్కడ మీరు సేవ్ చేసుకున్నవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. సేవ్. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. ఓకే, నో స్టేటస్ ఫామ్. నేను ఏవి సేవ్ చేయలేదు కాబట్టి ఇక్కడ సేవ్ అవ్వలేదు అన్నమాట. ఈ రకంగా మన వాట్సాప్లో చూసినటువంటి స్టేటస్ అనేది సేవ్ చేసుకోవచ్చు. స్టేటస్ సేవర్ అప్లికేషన్ ద్వారా నేను హోమ్కి వచ్చేస్తున్నప్పుడు ఈ రకంగా మనం
ఎనీవన్ వాట్సాప్లో చూసిన స్టేటస్ వీడియోస్ లేదా ఫొటోస్ కానీ ఎవరు పర్మిషన్ లేకుండా మనం సేవ్ చేసుకోవచ్చు మన యొక్క మొబైల్లోకి, మన యొక్క గ్యాలరీలోకి. ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ కొట్టి మీ యొక్క నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. పెట్టుకున్నట్లయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడే మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, మీ యొక్క సలహాలు, సూచనలు నా కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ.